2024 సోమవారం రోజున సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు సూర్యరాశి సింహం, ఇంకా చంద్రరాశి తులారాశి. ఈరోజు తిథి షష్ఠి ముగింపు 2:31. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభం. ఈరోజు సూర్యషష్ఠి, ఇంకా బౌద్ధ జయంతి కూడా. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ముగింపు 3:20. ఆ తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభం. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు. ఈరోజు దుర్ముహూర్తం 12:30 నుంచి 1:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 3:51 వరకు. ఈరోజు ఉదయం రాత్రి 1:47 నుండి తెల్లవారి 3:17 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 12:32. ఈరోజు శుభ సమయం ఉదయం 11:00. ఈరోజు వివిధ రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చేపట్టేటువంటి పనులు, చేసేటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు అన్ని విషయాలలో మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీ ఉద్యోగ పరంగా కూడా మీ పై అధికారుల నుంచి అనుకూలమైనటువంటి ఒక శుభవార్త వింటారు. గతంలో చేసిన ప్రయత్నానికి సంబంధించి ఈరోజు మీరు గొప్ప విజయాన్ని, గొప్ప అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు. ఈరోజు మేషరాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా వారి కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని కారణాల కారణంగా దగ్గర బంధువులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి ఒక్కరి యొక్క అసంతృప్తి, కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు అన్నింటినీ కూడా తీరుస్తారు. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మీ సంతానానికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తారు. ఈరోజు మేషరాశి వారు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలర్. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. ఇంకా ఈరోజు మేషరాశి వారు మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 5:15 మధ్యలో చేసేటువంటి పనులు, చేపట్టే వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృషభరాశి. వృషభరాశి వారు ఈ కాలంలో ఈ మధ్య చేసేటువంటి, ఈరోజు చేసేటువంటి పనులు చాలా ముఖ్యమైనటువంటి పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే వృషభరాశి వారు ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకండి. ముఖ్యంగా మీరు ఈ పని పూర్తి అయితే ఎంతో లాభం, మంచి జరుగుతుంది అనుకున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతాయి. దానికి సంబంధించిన వార్త ఈరోజు వింటారు. అయితే ఇది మిమ్మల్ని చాలా వరకు నిరాశపరుస్తుంది. అయితే ఏ విషయంలో అయినా సరే మరొకసారి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వృషభరాశి వారు సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని సాధించుతారు. అప్పటి వరకు నిదానంగా, ఓపికగా ఉండండి. ఇంకా వృషభరాశి వారికి కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలలో ఈ చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకోండి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఎదుటి వారి కారణంగా సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు. అలాగే ఏ విషయంలో కూడా చాలా సరదాగా, తేలికగా తీసుకోకండి. ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ పనులను పూర్తి చేయండి. ఈరోజు వృషభ రాశి వారు వారి ఆలోచనాత్మక తీరును పెంపొందించుకోవాలి. ఆలోచన తీరును మెరుగుపరచుకోవాలి. ఇతరుల కన్నా కూడా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వరకు దూర ప్రయాణాలు చేయకండి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి వారు చేసేటువంటి ప్రయత్నం కారణంగా భవిష్యత్తులో మంచి ఫలితాన్ని పొందుతారు. ఆర్థికంగా కూడా ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు వీలైనంత గోప్యంగా ఉంచండి. దగ్గర వారితో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలను చేయకండి. వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3, ఇంకా 6. అలాగే ఎక్కువగా అనుకూలించే సమయం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2:55 వరకు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు చేపట్టేటువంటి పనులు, చేసేటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. అలాగే ప్రతి విషయంలో కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగ సంస్థలో కానీ, వ్యాపార పరంగా కానీ, ఇంట్లో కానీ, ఇలా మిథున రాశి వారు ప్రతి చోట కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంకా ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వస్తే 1-2 సార్లు ఆలోచించండి. అలాగే ఈరోజు మిథున రాశి వారు ఆలోచించి చేసే ప్రతి పని కూడా వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అయితే పోటీదారులు, ప్రత్యర్థుల విషయంలో మాత్రం
మరింత జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఇష్టపడేవాళ్ళు మీరంటే పడినటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి దగ్గర ఈ విషయాన్ని వెల్లడి చేయకండి. వీలైనంత వరకు వారికి దూరంగానే ఉండండి. అలాగే మిథున రాసే వారికి వ్యాపార పరంగా ఈరోజు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తుల యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మిథున రాసే వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చాలా సులభంగా పూర్తి అవుతాయి. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి వ్యవహారాలు చేపట్టేటువంటి పనులు మీకు రాబోయే కాలంలో మరింత మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మిథున రాసే వారికి వారి ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అలాగే ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. ఎక్కువగా అనుకూలించే రంగు డార్క్ గ్రీన్ కలర్. ఎక్కువగా అనుకూలించే సంఖ్య 8. అలాగే ఈరోజు మిథున రాసే వారికి ఎక్కువగా అనుకూలించే సమయం 4:35 నుంచి 9:20 వరకు. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాసే వారికి చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా అందులోనూ విద్యార్థులకు ఈరోజు మరింత ముఖ్యమైన రోజు. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఉన్నత విద్య లేదా మీ చదువుకు సంబంధించి, మీ భవిష్యత్తుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని ప్రారంభించినా కానీ అది సానుకూలంగా పూర్తి అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కర్కాటక రాసేవారు ప్రయత్న రూపం లేకుండా ఏ చిన్న ప్రయత్నం చేసినా సరే ఆ పని మీరు అనుకున్న దానికన్నా మరింత వేగంగా పూర్తవ్వడమే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక పరమైనటువంటి ప్రతి పని కూడా చాలా సంతృప్తికరంగా సాగుతుంది. రావాల్సిన మొండి బకాయి వసూళ్ళు కోసం ప్రయత్నం చేయండి. అయితే మీరు అనుకున్నంత సునాయాసంగా మాత్రం వసూళ్ళు కాకపోవచ్చు, కానీ ప్రయత్న లోపం లేకుండా రాని మొండి బకాయి వసూళ్ళు కోసం ప్రయత్నం చేయండి. ఇంకా కర్కాటక రాసే వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరి యొక్క అవసరం, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతను మీ బాధ్యతగా స్వీకరిస్తారు. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఏ ప్రయత్నం ప్రారంభించినా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా మంచి లాభదాయకమైన రోజునే చెప్పవచ్చు. ఈరోజు కర్కాటక రాసే వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1 ఇంకా 7. అలాగే ఈరోజు కర్కాటక రాసే వారికి రోజులో మిగతా సమయం కన్నా కూడా 6:00 నుంచి 10:15 మధ్యలో చేసేటువంటి పనులు, వ్యవహారాలు మిగతా సమయంలో చేసిన దానికన్నా మంచి ఫలితాలను అందిస్తాయి. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ఇంటా బయట ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సింహరాశి వారు వారి ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలో, ఏ పనిలో కూడా అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. అలాగే ఈరోజు సింహరాశి వారు ఎక్కువ వరకు కూడా వారి వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటారు. వారి కుటుంబ సభ్యులే వారిని వ్యతిరేకించేటువంటి పరిస్థితిని చూస్తారు. సింహరాశి వారికి వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కొంత విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మీరు ఎవరి మీద కూడా కోపాన్ని ప్రదర్శించకండి. ప్రతిదీ కూడా ప్రశాంతంగా చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సింహరాశి వారికి ఈరోజు వారికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా చాలా వరకు చాలా దూకుడుగా ఉండకండి. ఎక్కువ వరకు నిదానంగా ఓపికగా ఆలోచించండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా చాలా హడవిడిగా పనులను చేస్తారు. చాలా హడవిడిగా ముగించాను కదా అనుకుంటారు, కానీ మీరు చేసేటువంటి పనుల యొక్క ఫలితం దాదాపు శూన్యమని చెప్పవచ్చు. హడావిడిగా తొందరపాటుతనంగా ఏ పనిని కూడా చేయకండి. వ్యాపార పరంగా చేసే ప్రతి పని, ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈరోజు సింహరాశి వారు ఎక్కువ వరకు కూడా చాలా బిజీగా ఉంటారు, కానీ చేసేటువంటి ఏ పని కూడా ఎలాంటి ఫలితాన్ని అందించకపోవచ్చు. వీలైనంత వరకు మీ కోపాన్ని నియంత్రించుకోండి. దగ్గర వారితో ఏ విషయంలో కూడా విభేదించకండి. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వీలైనంత వరకు వాయిదా వేస్తూ రండి. ఎవరికి మీ చేతి నుంచి ఈరోజు అప్పు అస్సలు ఇవ్వకండి. అది తిరిగి వసూలు కాకపోగా మీకు మరింత చెడ్డ పేరును తెస్తుంది. ఇంకా సింహరాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు మెరూన్ కలర్. ఎక్కువగా అనుకూలించే సంఖ్య 7. ఇంకా సింహరాశి వారు ఈరోజు 4:20 మధ్యలో చేసేటువంటి పని కొంతమేర మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఆ తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారు చాలా విషయాలలో ఈరోజు పట్టు విడుపుగా ఉండాలి. ఇంకా కన్యారాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసేటువంటి ప్రయత్నంలో మంచి ఫలితం ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి పని, చేపట్టేటువంటి ప్రతి విషయంలో కూడా ప్రత్యేకంగా గౌరవం, ఇంకా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు నలుగురి మధ్యలో ప్రత్యేకంగా కనబడతారు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి, ఇలా మీ సంతానం, ఇలా మీ దగ్గర వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దగ్గర బంధువులతో ఉన్నటువంటి బంధుత్వం మరింతగా పెరుగుతుంది. అలాగే ఈరోజు మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో చాలా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఉద్యోగ పరంగా కూడా ఈరోజు చాలా ఎక్కువగా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. మీకు అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా చాలా అంకిత భావంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తప్ప ఏదైతే ఎలా అయితే అలా చేశానులే అనే విధంగా కన్యారాశి వారు ఈరోజు పనులను చేస్తే మాత్రం ఇక వాటికి సంబంధించి మళ్ళీ అందులో జరిగే తప్పులు, పొరపాట్ల కారణంగా చేసిన పని మళ్ళీ చేయవలసి రావచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారు పూర్తిగా కూడా వ్యాపారపరమైనటువంటి పనులు, వ్యవహారాలు అన్నీ కూడా అంకిత భావంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే మాత్రం చాలా తెలివిగా ఆలోచించండి. వ్యాపారపరంగా ఈరోజు మీరు ఎంత తెలివిగా, సృజనాత్మకంగా ఆలోచించగలిగితే అంత మెరుగైన లాభాలను భవిష్యత్తులో పొందుతారు, ఇంకా స్థిరమైనటువంటి ఆదాయం పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలించే సంఖ్య 7. అలాగే ఎక్కువగా అనుకూలించే రంగు క్రీమ్ కలర్. ఈరోజు మిగతా సమయంలో కన్నా కూడా మధ్యాహ్నం 12:15 నుంచి రాత్రి 8:30 మధ్యలో చేసేటువంటి పనులు, చేపట్టే వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తులారాశి. ఈరోజు తులారాశి వారు మానసికంగా చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కూడా పోతాయి. అలాగే ఈరోజు తులారాశి వారు వారి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి యొక్క మద్దతు ఉంటుంది. ఇంట బయట ప్రతి విషయంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తుల సహకారం, వ్యాపారపరంగా మంచి ఆర్థిక వ్యవహారాలు చేస్తారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు ఆర్థిక విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ వ్యాపారానికి సంబంధించి కొంచెం కష్టపడగలిగితే మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగపరంగా ఈరోజు బాధ్యతలు పెరిగినప్పటికీ తిరిగిన సమయంలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం అందుతుంది. ఇంకా తులారాశి వారికి ఈరోజు చేపట్టేటువంటి ప్రతి పని, ఆలోచించేటువంటి ప్రతి విషయం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్. ఎక్కువగా అనుకూలించే సంఖ్య 9. ఇంకా తులారాశి వారు ఈరోజులో మిగతా సమయంలో కన్నా కూడా మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 మధ్యలో చేసేటువంటి పనులు, చేపట్టే వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృచ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంటే కొన్ని విషయాలలో మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. అందుకే చేసేటువంటి పనులు, చేపట్టే వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. వృచ్చిక రాశి వారికి ఈరోజు ఒక మిశ్రమ ఫలితాలను ఇచ్చే రోజునే చెప్పవచ్చు. ఉద్యోగపరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పదోన్నతి కోసం గతంలో ప్రయత్నం చేసిన వృచ్చిక రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు. వ్యాపార రంగానికి చెందిన వృచ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు చేసేటువంటి పనులు, చేపట్టే వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరంగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఈరోజు వృచ్చిక రాశి వారు వారి ఇంటి వాతావరణంలో పెద్ద మార్పులను చేస్తారు. వారు ఇష్టపడేటువంటి వ్యక్తుల మధ్యలో దూరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు దగ్గర బంధువులు లేదా మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించకుండా ఎలాంటి ఖర్చును చేయకండి. అలాగే మీ అలవాట్లు, మీకున్నటువంటి పద్ధతుల కారణంగా, ముఖ్యంగా మీకు ఉన్నటువంటి అలవాట్లు, వ్యసనాల కారణంగా ఆలోచించకుండా ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేసి ఇబ్బందుల్లో పడతారు. ఎక్కువగా కలిసి వచ్చే రంగు గ్రీన్ కలర్. ఇంకా వృచ్చిక రాసే వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1, 7. అలాగే ఈరోజు మిగతా సమయంలో కన్నా కూడా మధ్యాహ్నం 1:55 నుంచి రాత్రి 7 మధ్యలో చేసేటువంటి వ్యవహారాలు వృచ్చిక రాశి వారికి మిగతా సమయంలో చేసిన దానికన్నా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ధనుస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి పనులు, చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులలోని ఒకరి ఆరోగ్యం మాత్రం మీకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా మీరు బలంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులలోని ఒకరి ఆరోగ్య పరిస్థితి మీకు ఎక్కువగా బాధ కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు వీలైనంత వరకు వారికి మీ పూర్తి సహాయ సహకారాలను అందించండి.
అలాగే ధనుసు రాసేవారు ఈరోజు వారి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. ప్రియ, మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క విషయాలకు, వారు చెప్పేటువంటి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీరు ఇప్పటి వరకు ఎవరినైతే ఎక్కువగా కోప్పడుతూ ద్వేషిస్తూ వస్తున్నారో వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ధనుసు రాసేవారికి ఈరోజు చాలా వరకు కూడా ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది. చాలా సంతోషకరమైనటువంటి రోజును ఈరోజు చూడబోతున్నారు. ఎక్కువ వరకు ప్రతి విషయంలో సంతోషంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగపరంగా వారి ఆఫీస్లో కొంత నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగపరంగా ఈరోజు చేసేటువంటి పనులు, చేపట్టేటువంటి వ్యవహారాలు మీరు అనుకున్నంత తొందరగా పూర్తి కాకపోవచ్చు. అయితే మీకు గతంలో ఉన్నటువంటి సమస్యలకు మాత్రం ఈరోజు పరిష్కారాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా సాధారణంగా ఉంటుంది. ఎవరికైనా మీరు అప్పు ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా మీరు అప్పు తీసుకోవడం కానీ ఈరోజు అస్సలు మంచిది కాదు. అది తిరిగి వసూలు కాకపోగా మీపై గౌరవం పోతుంది, మీకున్నటువంటి మంచి పేరు పోతుంది. అలాగే ధనుసు రాసేవారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు రెడ్ కలర్. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. అలాగే ఈరోజు ధనుసు రాసేవారికి ఎక్కువగా అనుకూలించే సమయం 10 గంటల నుంచి 1 గంట మధ్యలో. మకర రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మకర రాశి వారు ఈరోజు ప్రతి సందర్భంలో, ముఖ్యంగా ప్రతి విషయంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడతారు. మకర రాశి వారు భవిష్యత్తుకు సంబంధించి, ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దాని గురించి ఎక్కువగా ఇబ్బందికి గురి అవుతారు. ఎక్కువగా లోతుగా ఆలోచించి టెన్షన్కి గురి అవుతారు. మకర రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో అవగాహన ఉండాలి. ప్రతి పని, ప్రతి వ్యవహారంలో కూడా పూర్తి అవగాహనను పెంచుకోండి. చిన్న చిన్న విషయాలకు సంబంధించి భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయని భయపడకండి. మకర రాశి వారికి ఈరోజు వారి అవగాహన కారణంగా కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఏ విషయంలో అయినా సరే ఎదుటివారు పూర్తిగా చెప్పే వరకు వినండి, పూర్తిగా అవగాహనను పెంచుకోండి. ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసేటువంటి పనుల కారణంగా ప్రశంసలను పొందుతారు. అయితే ఈరోజు బాధ్యతలు కూడా పెరుగుతాయి, పని భారం పెరుగుతుంది. అలాగే మకర రాశి వారికి ఉద్యోగపరంగా సునాయాసంగా అవుతుంది అనుకున్నటువంటి పని కొంత ఆలస్యమవుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే మకర రాశి వారు ఈరోజు స్వల్పమైనటువంటి లాభాలను మాత్రమే పొందుతారు తప్ప వారు అనుకున్నంత లాభాలను పొందలేకపోతారు. ఇంట, బయట ప్రతి విషయంలో, ప్రతి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల విషయంలో వీలైనంత అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చేసేటువంటి పనులు, చేపట్టేటువంటి వ్యవహారాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా మీకున్నటువంటి టెన్షన్స్, అవగాహన లోపం, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా భయపడే కారణంగా ఈరోజు మీరు ఎలాంటి ఆర్థిక వ్యవహారాన్ని అంత ధైర్యంగా చేయలేకపోతారు. ఆ తర్వాత రాశి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు ఇంట, బయట ప్రతి విషయంలో కూడా ఏదో ఒక పని మీద ఎక్కువగా బిజీగా ఉంటూనే ఉంటారు. ఈరోజు మీరు ఎవరితో కూడా పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతారు. అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగ పరంగా కానీ, ఇంకా మీ కుటుంబ పరంగా కానీ పనులను పూర్తి చేయడానికి సంబంధించి ఎక్కువ బిజీగా ఉంటారు. ఎంత పని చేస్తున్నా ఏదో ఒక పని పెండింగ్లో ఉంటూనే ఉంటుంది. ఏ పని అయినా సరే పూర్తి చేయడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇతరుల యొక్క సహాయాన్ని తీసుకోండి. ఉద్యోగపరంగా అయితే తోటి ఉద్యోగస్తులు, వ్యాపార పరంగా అయితే అనుభవజ్ఞులైన వారు, కుటుంబంలో అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, ఇలా ప్రతి విషయంలో కూడా ఇతరులతో పనులను పంచుకోండి. ఇతరుల యొక్క సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇది మీకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ప్రతి విషయంలో చాలా శాంతియుతంగా ఉండండి, తెలివిగా ఆలోచన చేయండి. అలాగే ఉత్సాహంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తప్పు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అత్యుత్సాహంతో ఏ పనిని కూడా చేయకండి. పూర్తి అవగాహనతో నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే కుంభరాశి వారు ఈరోజు వారి సంతానానికి సంబంధించి వీలైనంత వరకు వారి యొక్క జాగ్రత్తలు, వారి యొక్క అవసరాలు, ఇలా వారికి సంబంధించిన పూర్తి అవసరాలను తీర్చండి. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. కుంభరాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు పర్పుల్ కలర్. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2. ఇంకా కుంభరాశి వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలించే సమయం 9:30 నుంచి 12:30 గంటల వరకు.
ఆ తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి పనులు, చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా వరకు కూడా వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈరోజు మీనరాశి వారికి చాలా మంచి రోజు. రావాల్సిన మొండి బకాయిలో వసూలు అవుతాయి. ఇంకా కొత్త పథకాలతో, కొత్త పెట్టుబడులతో ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని మంచి లాభాలను అందిస్తుంది. ఈరోజు మీనరాశి వారు పెట్టేటువంటి పెట్టుబడులు లేదా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ఆలోచన కారణంగా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను పొందుతారు. ఊహించిన దానికంటే కూడా మంచి లాభాలను పొందగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు ఒక అద్భుతమైన రోజు అనేది చెప్పవచ్చు. మీనరాశి వారికి ఈరోజు వారి అజాగ్రత్త వైఖరి కారణంగా తల్లిదండ్రులు కొంతమేర కోప్పడవచ్చు. అయితే ఆ అజాగ్రత్తను మీరు తరి చూసుకోండి. అలాగే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులను ఏ విషయంలో కూడా బాధ పెట్టకండి. ఇంకా మీనరాశి వారు ఈరోజు ఎక్కువ వరకు కూడా భవిష్యత్తు ప్రయోజనాలను పొందేటువంటి పనుల గురించి ఆలోచించండి. అలాగే ఈరోజు మీరు ఏ చిన్న పని చేసినా కానీ దైవ బలం కారణంగా ఆ పనికి సంబంధించిన ఫలితం మీరు సాధారణంగా పొందేదానికన్నా రెట్టింపు పొందుతారు. అందుకే మీ కుటుంబ సభ్యుల యొక్క మాటలను విస్మరించకండి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలను తక్కువ అంచనా వేయకండి. ఈరోజు మీరు ఏది చేపట్టినా కానీ ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన మంచి ఫలితాన్ని పొందుతారు. మీ పోటీదారులపై విజయాన్ని సాధించుతారు. అలాగే మిమ్మల్ని చూసి ఇష్టపడే వాళ్ళు లేదా మీరంటే తిట్టుకునేటువంటి వ్యక్తుల విషయంలో కొంత సానుకూలంగా ఉండండి. ఈరోజు మీకు ఏమాత్రం కూడా పనిభారం ఉండదు. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు చేసే చిన్న ప్రయత్నంతోనే మంచి గొప్ప విజయాన్ని, ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. మీనరాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2, ఇంకా 8. ఈరోజు మీనరాశి వారికి ఈరోజు మొత్తం కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మరింత మెరుగైన మంచి ఫలితాలను పొందాలి అంటే ఎక్కువగా అనుకూలించే సమయం 11:00 నుంచి 1:00 వరకు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.